హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ అకాడమీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియో చేస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము నోబెల్ బహుమతి గురించి తెలుసుకుందాము. అసలు నోబెల్ బహుమతి అనగానేమి? నోబెల్ బహుమతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నత పురస్కారం, ఒక మహాస్వప్నం. ఇది ఎవరికి ఇస్తారు? ప్రపంచంలో విజ్ఞానం అనేది అనంతం. దీనికి కాలము, దేశము, జాతి వంటి అవధులు ఉండవు. అందుకే విజ్ఞానవంతులైన మహనీయులను సత్కరించాలనే ఉద్దేశంతో నోబెల్ బహుమతి అందజేస్తారు. ప్రతి సంవత్సరం జాతి, మత, ప్రాంత వివక్షత లేకుండా మానవ జాతి మేలు కోసం మహత్తరమైన కృషి చేసిన వారికి ఈ నోబెల్ బహుమతి ఇవ్వబడుతుంది. నోబెల్ బహుమతిని ఎవరిస్తారు? ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ అనే స్వీడిష్ శాస్త్రవేత్త 1895 నాటి తన వీలునామ ప్రకారం తనకు గల యావదాస్తి $90 లక్షల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం ద్వారా ప్రతి సంవత్సరం బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. దీని ప్రకారం 1900 నోబెల్ సంస్థలను స్థాపించాడు మరియు 1901 నుండి నోబెల్ బహుమతులను అందిస్తున్నాడు. నోబెల్ పురస్కారం ఏ రంగాల వారికి ఇస్తారు? 1901 నుంచి నోబెల్ బహుమతి 5 రంగాలలో ఇస్తున్నారు. అవి 1 భౌతిక శాస్త్రము, 2 రసాయన శాస్త్రము, 3 వైద్య శాస్త్రము, 4 సాహిత్యము, 5 శాంతి. 1969 నుండి ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ గౌరవార్థం ఎకనామిక్స్లో నోబెల్ బహుమతిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అయినటువంటి స్వెరిగస్ రిక్స్ బ్యాంకు ద్వారా ఇవ్వబడుతుంది. నోబెల్ పురస్కారాలు ఎక్కడ అందిస్తారు, ఎప్పుడు ఇస్తారు? స్వీడన్ దేశపు రాజధాని అయిన స్టాక్హోమ్లో December 10th అనగా నోబెల్ వర్ధంతి సందర్భంగా నోబెల్ పురస్కారాలు అందజేస్తారు. ఒక్క శాంతి బహుమతి తప్ప మిగిలిన 5 బహుమతులు స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. శాంతి బహుమతి మాత్రం నార్వేలోని ఓస్లాలో అందజేస్తారు. నోబెల్ బహుమతిగా ఏమిస్తారు? క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్, గోల్డ్ మెడల్, అవార్డ్ ప్రైస్, కన్ఫర్మేషన్ పేపర్స్. నోబెల్ బహుమతి ఎంపిక ఏ విధంగా ఉంటుంది? బహుమతికి అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధనను అనుసరిస్తారు. నోబెల్ బహుమతి అర్హులను ఎన్నిక చేయడానికి కొందరు వ్యక్తులను ఎన్నుకుంటారు. వీరి ద్వారా నోబెల్కి నామినేట్ అవుతారు. నోబెల్ శాంతి బహుమతి మాత్రం కేవలం సంస్థలకు మాత్రమే ఇస్తారు. నోబెల్ ప్రైజెస్ ఎంపిక కార్యక్రమం ప్రతి సంవత్సరం February 1 స్టార్ట్ చేస్తుంది. బహుమతి ఇవ్వడానికి ప్రధాన కమిటీలకు అన్ని అధికారాలు ఉంటాయి. బహుమతి నిర్ణాయక సంఘం వారి నిర్ణయం అంతిమ నిర్ణయం అవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ట్రావెలింగ్ బ్లాగ్స్తో పాటు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. సో మన ఛానల్లో కొత్త అప్డేట్స్ మీకు వెంటనే రావాలి అని మీరు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.